रेप जरगाल्सिन कृष्णा नदी याजमान्य बोर्ड भेटी वायदा पड़िंदे समावेशं तेदी तर्वात वेल्लडिस्तामनि केआरएंबी तेलिपिंदे तेलुगु राष्ट्राल मध्य जल विवादंतो केआरएंबी भेटी कीलकंगा मारिंदे भेटी वायदा वेयालनि इप्पटिके तेलंगाण कोरिंदे रेप जरगाल्सिन कृष्णा नदी याजमान्य बोर्ड भेटी वायदा पड़िंदे समावेशं तेदी तर्वात वेल्लडिस्तामनि केआरएंबी तेलिपिंदे तेलुगु राष्ट्राल मध्य जल विवादंतो केआरएंबी भेटी कीलकंगा मारिंदे भेटी वायदा वेयालनि इप्पटिके तेलंगाण कोरिंदे तेलुगु राष्ट्राल मध्य कृष्णा जिल्लाल विवादं तारास्थायी की चेरिन वेळ रेपु जरगाल्सिन कृष्णा याजमान्य बोर्ड त्रिसभ्य कमिटी समावेशं वायदा पड़िंदे मल्ली समावेशं एप्पुडु उंटुंदने अंशान्नि तर्वात वेल्लडिस्तामनि कृष्णा बोर्ड ओ प्रकटनलो तेलिपिंदे तेलुगु राष्ट्राल मध्य तलेत्तिन जल विवादंतो कीलकंगा मारिन केआरएंबी त्रिसभ्य कमिटी समावेशान्नि वायदा वेयालनि ఈ నెల 5న తెలంగాణ సర్కార్ లేఖ రాసింది కృష్ణా జల వివాదానికి సంబంధించి తాము లేవనెత్తిన 6 అంశాలను అజెండాలో చేర్చి ఈ నెల 20 తర్వాత ఎప్పుడైనా బోర్డు పూర్తి స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ లేఖ రాశారు ఈ పరిణామాల మధ్య రేపు జరగాల్సిన త్రిసభ్య కమిటీ భేటీ వాయిదా పడడం ప్రాధాన్యం సంతరించుకుంది రాష్ట్రాల మధ్య సఖ్యత ఉంటేనే సమస్యలు పరిష్కారమవుతాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి జగన్ రాయదుర్గంలో రైతు దినోత్సవంలో పాల్గొన్నారు. కృష్ణా జిల్లాల విషయంలో తెలంగాణ నేతలు ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారని జగన్ అన్నారు. గతంలోనే సీమా కోస్తా తెలంగాణకు కృష్ణా జిల్లాలో వాటా కేటాయించారని సీఎం గుర్తు చేశారు. కేటాయింపుల మేరకు సీమా ఎత్తిపోతలకు 881 అడుగుల్లో లిఫ్ట్ పెట్టి వాడుకుంటే తప్పేముందని సీఎం జగన్ ప్రశ్నించారు. తెలంగాణ 796 అడుగుల్లోనే విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని ఏపీ సీఎం జగన్ ఆరోపించారు. తెలంగాణకు సంబంధించిన కొంతమంది మంత్రులు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతా ఉన్నారు. రాయలసీమ పరిస్థితి ఒకసారి గమనించండి. పోతిరెడ్డి పాడు నుంచి నీళ్లు కిందికి రావాలి అంటే 881 అడుగులు చేరితే తప్ప ఫుల్ డిశ్చార్జ్ నీళ్లు కిందికి రాని పరిస్థితి. పక్క రాష్ట్రంలో అన్నీ కూడా 800 అడుగులు లోపే నీళ్లు తీసుకునే వెసలుబాటు అటువైపున తెలంగాణ రాష్ట్రానికి ఉంది. 796 అడుగుల్లోనే తెలంగాణ రాష్ట్రం కరెంట్ జనరేట్ చేసే పరిస్థితి కూడా ఈ రోజు కనిపిస్తా ఉంది. మీకు కేటాయింపు చేసిన నీటిని మీరు వాడుకుంటే తప్పు లేనప్పుడు ఆ హక్కుగా మాకు ఇచ్చిన నీళ్లను మేము వాడుకుంటే తప్పే ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రతి పాలకుడికి చెప్తా ఉన్నా. కృష్ణా నదిపై తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను నిలువరించాలని కోరుతూ ఏపీ సర్కార్ కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాసింది. ఏపీకి దక్కాల్సిన నీటి వాటాను తెలంగాణ కాజేస్తోందని జలవనరుల శాఖ కార్యదర్శి లేఖలో కేంద్రానికి ఫిర్యాదు చేశారు. 8 ప్రాజెక్టులతో 183 టీఎంసీలు వాడేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. అనుమతులు లేకుండానే కృష్ణా నీటిని వినియోగిస్తున్నారని ఏపీ ఫిర్యాదు చేసింది. సమానత్వం స్వయం సమృద్ధి సంక్షేమమే తమ పార్టీ లక్ష్యమని వైఎస్ శర్మిల పేర్కొన్నారు. తెలంగాణ రాజకీయ యవనికపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో ప్రజల ముందుకు వచ్చిన వైఎస్ఆర్ తనయ్య మళ్లీ రాజన్న సంక్షేమ పాలన తీసుకురావడమే తమ పార్టీ ధ్యేయమని చెప్పారు. వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ రాయదుర్గంలోని జీఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా పార్టీ జెండాను ఆవిష్కరించిన ఆమె కేసీఆర్ పాలనను తీవ్రంగా విమర్శించారు. రైతు బంధు పేరు చెప్పి కంట్లో కారం కొట్టి నోట్లో బెల్లం పెట్టినట్లు చేస్తున్నారని ఆరోపించారు. నోటిఫికేషన్లు లేక నిరుద్యోగ భృతి రాక యువత సతమతమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పాలనలో కేసీఆర్ విఫలమయ్యారన్న షర్మిల పేదరికం నుంచి బయటపడింది కేవలం కేసీఆర్ కుటుంబమేనని ఆరోపించారు. వైఎస్ఆర్ గారి సంక్షేమ పాలన మళ్లీ తీసుకురావడానికి వైఎస్ఆర్ గారి 72వ జయంతి రోజున మన పార్టీ
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపిస్తున్నాం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అజెండాలోని మూడు ముఖ్యమైన అంశాలు సంక్షేమం, స్వయం సమృద్ధి, సమానత్వం. పెట్టే పైసలు పెడతనే ఉన్నాం, పోయే పైసలు పోతనే ఉన్నాయి. కానీ రోగం మాత్రం బాగు కావట్లేదన్నట్టు మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను సాధించుకొని ఇన్ని సంవత్సరాలైనా కూడా మేము పేదలము, మాకు వైట్ కార్డులు ఇవ్వండి అని అప్లికేషన్లు పెట్టుకుంటూనే ఉన్నారు. లక్షల కోట్లు అప్పు చేసినా కూడా పేదరికము పోలేదు. ఎవరైనా బయట పడ్డారు అంటే అది కేసీఆర్ గారి ఫ్యామిలీ. అధికారం ఉన్నప్పుడే ఫామ్ హౌస్ చక్కబెట్టుకోవాలా అన్నట్టు అందిందల్లా దోచుకుంటున్నారు, దాచుకుంటున్నారు. తప్పైపోయింది అని నేలకు ముక్కు రాసుకుంటే మాత్రం మీ పాపం పోతుందా కేసీఆర్? ప్రజలు బ్రతకడానికి కావాల్సిన దానికి దేనికైనా కష్టపడకూడదు, అవి ప్రభుత్వమే సమకూర్చాలి. ఇది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సిద్ధాంతం. వైఎస్ఆర్ గారి సంక్షేమ పథకాలన్నీ ప్రారంభించడమే కాకుండా వాటిని అద్భుతంగా అమలు చేయాలి. ప్రజలని పేదరికంలో ఆదుకోవడమే కాకుండా పేదరికంని రూపుమాపడమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం. కృష్ణా నది మీద 2 సంవత్సరాల నుంచి ప్రాజెక్టులు కడుతూ ఉంటే కేసీఆర్ గారు ఇప్పుడే తెలివిలేకొచ్చారా? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంటికి ఆహ్వానించవచ్చు, కౌగలించుకోవచ్చు, భోజనాలు పెట్టచ్చు, స్వీట్లు కూడా తినిపించవచ్చు. ఇద్దరూ కలిసి ఉమ్మడి శత్రువును ఓడించనూ వచ్చు. కానీ 2 నిమిషాలు కూర్చొని నీటి పంచాయతీని మాట్లాడుకోలేరా? వైఎస్ షర్మిల పార్టీని స్వాగతిస్తున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. బేగంపేట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన పవన్, ప్రజాస్వామ్యంలో మరిన్ని పార్టీలు రావాలన్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలనుకున్న ధనబలం లేదని పవన్ వ్యాఖ్యానించారు. కొత్త రక్తం చైతన్యంతో కూడిన యువత రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటా. ఆ దిశగా మా పార్టీ పరంగా ఎంత వాళ్ళని గుర్తించాలో గుర్తించి మేలు జరిగేలాగా ప్రయత్నం. వేల కోట్లతోటి ముడిపడి ఉన్న ఈ రాజకీయ వ్యవస్థలో పార్టీ నిర్మాణం నాకు చాలా కష్టసాధ్యమైంది. కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోవాలంటే డైలాగ్లు కొడితే సరిపోదని తెరాస కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిన్న మొన్న పదవులు రాగానే ఇష్టారీతిన మాట్లాడుతున్న విపక్ష నేతలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని కేటీఆర్ హితవు పలికారు. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో తెరాసలో చేరిన సింగరేణి బీఎంఎస్ అధ్యకుడు కెంగర్ల మల్లయ్యకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఒక మహాశక్తి నడుస్తుంటే కొంతమంది అక్కడ ఇక్కడ నిన్న మొన్న పుట్టినోళ్ళు, కొంతమంది నిన్న మొన్న పదవులు వచ్చినోళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఒక ఆయన గుంజుకుంటా అంటాడు, గుంజేసుకున్నాడే కేసీఆర్ దగ్గరికి వెళ్ళి అంటాడు. కేసీఆర్ దగ్గరికి వెళ్ళి గుంజుకోవాలంటే, కేసీఆర్ గారి కంటే పెద్ద నాయకుడు కావాలంటే నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, కేసీఆర్ గారిని తిడితేనే పెద్ద నాయకులు అయిపోతాం, కేసీఆర్ని తిడితేనే పేపర్లు రాస్తాయి, కేసీఆర్ 4 గట్టిగా తిడితే టీవీలలో బ్రేకింగ్లు వస్తాయి అనుకునే ఒక చిల్లర ఆలోచన విధానాన్ని మానుకొని కేసీఆర్ను గెలవాలంటే కేసీఆర్ కంటే ఎక్కువ తెలంగాణను ప్రేమించుడు నేర్చుకోండి. కేసీఆర్ కంటే ఎక్కువ తెలంగాణను ప్రేమిస్తే, కేసీఆర్ కంటే ఎక్కువ తెలంగాణకు మీరు ఏమన్నా చేయగలుగుతామనే విశ్వాసాన్ని కల్పిస్తే అప్పుడేమన్నా మీకేమన్నా ఆడినో ఇన్నో 2 ఓట్లు రాలతాయేమో, కానీ కేసీఆర్ గారిని తిట్టంగానే ఒక శునకానందం, ఒక పైశాచికానందం ఏదైతే మీరు పొందుతున్నారో అది తాత్కాలికమని నేను గుర్తు చేస్తా ఉన్నా. పెట్రో ధరల పెంపు, నిరుద్యోగ సమస్యలపై పోరాడాలని రాష్ట కాంగ్రెస్ నిర్ణయించింది. గాంధీభవన్లో పీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డి సారథ్యంలో తొలిసారిగా కార్యవర్గం భేటీ అయింది. రాష్ట ప్రజలు ఇబ్బందులు, ఉద్యమాల కార్యాచరణపై నేతలు చర్చించారు. పెట్రో ధరల పెంపుపై ఏఐసీసీ పిలుపు మేరకు ఈ నెల 12 నుంచి 17 వరకు నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. రాష్టంలో 193,000 ఉద్యోగాలు భర్తీ చేయాలనే డిమాండ్తో 48 గంటల దీక్ష ఈ నెల 16న చెలో రాజ్భవన్ కార్యక్రమం చేపడతారు.
వైఎస్ఆర్ లా పార్టీని గెలిపించే నాయకుడు ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ లో లేరని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రచార ఆర్భాటాలు మాని కలిసికట్టుగా పనిచేస్తేనే అధికారం సాధ్యమని హితవు పలికారు. భువనగిరిలో జరిగిన వైఎస్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రేవంత్ కు పగ్గాలు అప్పగించినప్పుడు పీసీసీ పదవి రాలేదనే ఆవేదన తప్ప తన వ్యాఖ్యల్లో వేరే ఉద్దేశం లేదని వివరణ ఇచ్చారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా చేపట్టిన ర్యాలీ విజయవంతం కావడంతో మంత్రి కేటీఆర్ ఒత్తిడితో పోలీసులు కుట్రలు చేస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ర్యాలీకి తరలివచ్చిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన ఇదే ఉత్సాహం పోరాటం ఇలాగే కొనసాగిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పీసీసీ ఉపాధ్యకుడు అంజన్ కుమార్ యాదవ్ ర్యాలీ కోసం దరఖాస్తు చేసినా పోలీసులు అనుమతి ఇవ్వలేదని చెప్పారు. కుట్రపూరితంగా పర్మిషన్ ఇవ్వకుండా దొంగ కేసులు బనాయించి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని అణచివేత గురి చేసేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేసీఆర్ కు పాలేరుగా పనిచేస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన కేసులు పెట్టాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ మీరు ఏదైతే ఒత్తిడి పెడతా ఉన్నారో ఒకవేళ కనుక ఇక్కడే కేసులు పెట్టాలంటే కేసీఆర్ ఇంతకెళ్ళి అడుగు పెట్టబెట్టుండేవాడు కాదు. ఈడీ యాక్టివేట్ లోపల దొంగుంటే ఎవరికి ఉద్యమాలు చేసే పరిస్థితి ఉండకపోతున్నారు. జంట నగరాల్లో రెండు పడకగతుల ఇళ్ల ప్రారంభోత్సవాలు జోరుగా సాగుతున్నాయి. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీ చిలకలగూడ దోబీఘాట్లో రెండు పడకగదుల ఇళ్లను హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి ఉపసభాపతి పద్మారావు ప్రారంభించారు. ఇల్లు రాని అర్హత ఉన్న పేదలకు మరోచోట ఇల్లు ఇప్పించేలా ప్రయత్నం చేస్తామని డిప్యూటీ స్పీకర్ హామీ ఇచ్చారు. పేదలకు ఉచితంగా రెండు పడకగదుల ఇల్లు నిర్మించి ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలో హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి రెండు పడకగదుల ఇళ్లను ప్రారంభించారు. సాయిచరణ్ కాలనీలో 108 ఇళ్లు, టి అంజయ్య నగర్లో 35 రెండు పడకగదుల ఇళ్లను లబ్దిదారులకు అందించారు. లాటరీ పద్దతిలో లబ్దిదారులకు ఇళ్లను కేటాయించగా వైషమ్యాలు రెచ్చగొట్టే వారిని పట్టించుకోవద్దని కాలనీవాసులకు మంత్రి సూచించారు. మన హైదరాబాద్ సిటీలో ఇల్లు కట్టడం పెద్ద విశేషం కాకపోయినప్పటికీ అసలు ఇల్లు ఖాళీ చేపించి ఆ ఇల్లు ఇయ్యాలంటే పెద్ద సమస్య అయిపోయింది. నాకు 2 కావాలి, నాకు 3 కావాలి, నా కుటుంబం పెద్దగా ఉంది, నీ కుటుంబం పెద్దగా ఉంది. బతికేటప్పుడేమో 12 గజాలలో ఉన్నాం, వర్షం వచ్చినా ఎండు వచ్చినా ఉండేటప్పుడేమో ఆ గుడిసెల్లో ఉన్నాం. కట్టినప్పుడు మాత్రం నాకు కలుగా నేను సంతోషంగా తీసుకున్న ఒక ఇల్లు అయినా సరిపోతుంది. అప్పుడు మీరు ఉన్న ఇల్లు చూసింది, ఇప్పుడు ఉండబోతున్న ఇల్లు కూడా చూసింది. కాబట్టి మనిషికి ఏంటంటే సంతోషం అనేది ఉండాలి. అట్లా కాకుండా ప్రతి దగ్గర ఏంటంటే ఒక గ్రూప్ తయారైంది. ఆ గ్రూపులు ఏంటంటే వాళ్ళ యొక్క సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం ప్రజల మధ్యన వైషమ్యాలు పెట్టి గ్రూప్ తగాదాలు పెట్టి లేనిపోని సమస్యలు క్రియేట్ చేస్తుంది. రాజకీయ పార్టీలకు అతీతంగా ఎవరైతే పేద వర్గాలు ఈ ప్రాంతంలో నివాసం ఉన్నారో వాళ్ళకే ఇస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల పర్యటనలో ఇచ్చిన హామీల అమలు కోసం సర్కార్ నిధులు మంజూరు చేసింది. అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక నిధి నుంచి నిధులు మంజూరయ్యాయి. కామారెడ్డి పురపాలికకు 50 కోట్లు, బాన్సువాడ ఎల్లారెడ్డి పురపాలికలకు 25 కోట్ల చొప్పున విడుదల చేశారు. కామారెడ్డి జిల్లాలోని 526 గ్రామ పంచాయతీలకు 10 లక్షల చొప్పున అందించనున్నారు. మానకొండూరు నియోజకవర్గం బెజ్జంకి మండలంలో అభివృద్ది పనుల కోసం 20 కోట్ల నిధులు ఇవ్వనున్నారు. భువనగిరి పురపాలికకు కోటి, మోత్కూరు, పోచంపల్లి, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుపల్ పురపాలికలకు 50 లక్షల రూపాయల చొప్పున నిధులు రానున్నాయి. యాదాద్రి జిల్లాలోని 421 గ్రామ పంచాయతీలకు 25 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. మొత్తం 281.35 కోట్ల రూపాయలకు పరిపాలన అనుమతులు ఇస్తూ ప్రణాళిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ విజన్ కు అనుగుణంగా పనిచేస్తామని కొత్తగా మంత్రి పదవులు చేపట్టిన వారు తెలిపారు. ప్రధాని మోదీ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని బాధ్యతలు స్వీకరించిన తర్వాత చెప్పారు. రైల్వే, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల బాధ్యతలను అశ్విని వైష్ణవ్ స్వీకరించారు. ఆరోగ్య శాఖ మంత్రిగా మన్సుఖ్ మాండవ్య బాధ్యతలు స్వీకరించారు. న్యాయశాఖ మంత్రిగా కిరణ్ రిజిజు, ఉక్కు శాఖ మంత్రిగా రామచంద్ర ప్రసాద్ సింగ్ బాధ్యతలు చేపట్టారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనురాగ్ ఠాకూర్ ప్రధాని మోదీ అంచనాలకు తగ్గట్టుగా పనిచేస్తానని తెలిపారు. కొత్తగా మోదీ జట్టులో చేరిన ఇతర మంత్రులు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. కరోనా కారణంగా కుదేలైన దేశ పర్యాటక రంగానికి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తానని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు అమలు చేయనున్నట్లు వెల్లడించారు. కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొందిన కిషన్ రెడ్డి తనకు కేటాయించిన శాఖల బాధ్యతల్ని చేపట్టారు. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ భవన్లో కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేసిన ఆయన తర్వాత పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో తనకిచ్చిన బాధ్యతల్ని సమర్థంగా నిర్వహిస్తానని కిషన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా చాలా ఎఫెక్ట్ అయినటువంటి శాఖ టూరిజం డిపార్ట్మెంట్.
ప్రపంచ ప్రజలు అబ్బురపడే విధంగా ఆశ్చర్యపడే విధంగా అనేక రకాల ఆకర్షణీయమైనటువంటి కేంద్రాలు భారతదేశంలో ఉన్నాయి. వాటన్నిటిని కూడా మరింతగా ఆకట్టుకునే విధంగా ప్రపంచ దేశాల ముందు పెట్టాలి. దాన్ని మరింతగా ఉత్సాహంగా తీసుకుపోయేటువంటి ప్రయత్నము నరేంద్ర మోడీ గారి మార్గదర్శనంలో మేమందరం చేస్తాము. కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే కొత్త ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్కు హెచ్చరికలు జారీ చేశారు. ఈ దేశంలో కార్యకలాపాలు కొనసాగించేవారు ఖచ్చితంగా ఇక్కడి నిబంధనలు పాటించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. రైల్వే ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ట్విట్టర్ గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఈ విధంగా సమాధానమిచ్చారు. భారత్లో ఫిర్యాదులు స్వీకరించే అధికారిని నియమించేందుకు ట్విట్టర్ 8 వారాల సమయాన్ని కోరింది. ఈ మేరకు గురువారం దిల్లీ హైకోర్టును అభ్యర్థించింది. జులై 6న భారత్కు చెందిన వ్యక్తిని తాత్కాలిక అధికారిగా నియమించినట్లు సంస్థ కోర్టుకు వెల్లడించింది. నూతన ఐటీ నిబంధనలకు అనుగుణంగా భారతదేశంలో అనుసంధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు నివాళి అర్పించారు. హైదరాబాద్ లో పార్టీ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జి మాణికం ఠాకూర్, పీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా కాంగ్రెస్ నాయకులు పూలమాలలు సమర్పించి నివాళి అర్పించారు. వైఎస్ హయాంలో నీటి వివాదాలు తలెత్తకుండా చూశారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వెల్లడించారు. కులవృత్తులు ఆత్మగౌరవంతో బతికేలా పాటుపడుతున్న ఘనత తెరాస సర్కార్దేనని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో కల్లుగీత కార్మికులకు అభయహస్తం ద్వారా సాయం అందించారు. ప్రమాదవశాత్తు మరణించిన వికలాంగులైన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మరణించిన గీత కార్మికుల పిల్లలను గురుకులాల్లో చేర్పించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. గీత కార్మికుల కోసం త్వరలో మరిన్ని కార్యక్రమాలు తీసుకురాబోతున్నామని ప్రకటించారు. కోవిడ్ సమయంలో విశేష సేవలందించిన తమను వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని పొరుగు సేవల నర్సులు హెచ్ఆర్సీని ఆశ్రయించారు. ఏడాది పాటు తమతో పనిచేయించుకుని ఏకపక్షంగా విధుల్లోంచి తొలగించారని మానవ హక్కుల కమిషన్కు వివరించారు. ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు సేవలందిస్తే ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటన్ కంపెనీ కేర్న్ ఎనర్జీ రెట్రోస్పెక్టివ్ పన్ను వివాదం కేసులో భారత్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆర్బిట్రేషన్ కోర్టు ఆదేశాల ప్రకారం డబ్బు చెల్లించనందుకు ఫ్రాన్స్లోని భారత ప్రభుత్వ ఆస్తుల జప్తునకు అవసరమైన న్యాయ ప్రక్రియ పూర్తి చేశారు. భారత ప్రభుత్వం పెట్టుబడి ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ గతేడాది డిసెంబర్లో కేర్న్ ఎనర్జీకి అనుకూలంగా తీర్పునిచ్చిన ఆర్బిట్రేషన్ కోర్టు ఆ కంపెనీకి 1.7 బిలియన్ డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. ఈ సొమ్మును భారత్ చెల్లించకపోవడంతో కేర్న్ ఎనర్జీ వేరువేరు దేశాల్లో పిటిషన్లు వేసింది. భారత ప్రభుత్వ ఆస్తుల యాజమాన్య హక్కులను కేర్న్ ఎనర్జీ దఖలు చేస్తూ ఫ్రెంచ్ కోర్టు జూన్11నే తీర్పు ఇచ్చింది. ప్యారిస్లో భారత్కు ఉన్న 20 మిలియన్ యూరోల విలువైన 20 ఆస్తుల జప్తుపై న్యాయ ప్రక్రియ ముగిసినట్టు కేర్న్ ఎనర్జీ వర్గాలు తెలిపాయి. హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత వీరభద్రసింగ్ కన్నుమూశారు. శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన సిమ్లాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 2 సార్లు కరోనా బారిన పడి కోలుకున్న వీరభద్రసింగ్ వ్యాధి అనంతర సమస్యల కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. వీరభద్రసింగ్ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. వీరభద్రసింగ్ 6 సార్లు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. దేశంలో కరోనా కేసులు వరుసగా 2వ రోజు పెరిగాయి. ఒక్కరోజులో 45,892 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటిదాకా నమోదైన కేసుల సంఖ్యలో 3,07,957 పెరిగింది. కరోనా కారణంగా మరో 817 మంది మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 4,05,028 చేరింది. వైరస్ నుంచి కొత్తగా 44,291 మంది కోలుకోగా ఇప్పటి వరకు 2,98,43,825 మంది వ్యాధిని జయించారు. 55 రోజుల తర్వాత రోజువారీ రికవరీల కంటే కొత్త కేసులు ఎక్కువగా వచ్చాయి. దేశంలో ప్రస్తుతం 4,60,704 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. వ్యాక్సినేషన్లో భాగంగా ఇప్పటి వరకు 36,48,00,000 పైగా డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో ఇప్పటి వరకు 40 లక్షల మంది మృత్యువాత పడినట్లు ఓ అంతర్జాతీయ పరిశోధన నివేదిక పేర్కొంది. అమెరికా, బ్రెజిల్, భారత్లో అత్యధిక కేసులు, మరణాలు నమోదైనట్లు తెలిపింది. వ్యాక్సినేషన్ వేగవంతంతో మరణాల రేటు గణనీయంగా తగ్గినట్లు వెల్లడించింది. జనవరిలో రోజుకు 18,000 చొప్పున ఉన్న కరోనా మరణాలు టీకా అనంతరం రోజుకు 7,900 తగ్గాయని తెలిపింది. అయితే కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న వేళ దేశాలు అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ అధికారులు సూచిస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పవనాల మధ్య మదుపరులు అమ్మకాలకు దిగడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో 194 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ ఏకంగా 486 పాయింట్లు కోల్పోయింది. ఈ ఉదయం 53066 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచి మొదట్లో లభించిన కొనుగోళ్ల మద్దతుతో 53103 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఈ దశలో అంతర్జాతీయ మార్కెట్లలో నష్టాల మధ్య హెచ్డిఎఫ్సి, ఐసీఐసీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా ఇతర సంస్థల వాటాలు అమ్మేందుకు మదుపరులు మొగ్గు చూపగా సెన్సెక్స్ 52429 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 52569 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 152 పాయింట్లు క్షీణించి 15728 పాయింట్ల వద్ద ముగిసింది.